కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనములు ఆయన తండ్రి. గడిచిన దినములన్నీ తండ్రి మీరు ఎక్కల చాటున్న మీ పిల్లలుగా తండ్రి మమ్మల్ని మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనములు ఆయన తండ్రి. ఉదయకాలపు ఆరాధనలు తండ్రి, మీ పిల్లలుగా తండ్రి మీ మాటలు వినడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ ఉపకారాత్మక సహాయాన్ని మాకందరికీ దయచేయండి నాయన. వినగలిగే చెవులను గ్రహించుకునే మనసును కూడా దయచేయండి తండ్రి. వాక్యానుసారముగా బ్రతికేటటువంటి మంచి స్థితిని మాకు దయచేయమని కోరుతూ నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మరోలు మిక్కిలి వినియంతో బ్రతిమలాడు వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, గడిచినటువంటి వారాలుగా దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మనుషులుగా అనేక రకాల స్వభావాలను మనం కలిగి ఉంటాం. అలాంటి స్వభావాలలో మనుషులను దేవునికి దూరం చేస్తూ తద్వారా తన జీవితాన్నే నాశనం వైపు నడిపించి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలని ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం అనుకోని ప్రయాణం చేస్తున్నట్టుగా పాతాళానికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మన యొక్క ఆలోచనలతో కూడినటువంటి మన మనస్సాక్షి లేదా మన మాట తీరు, మన తలంపులు, మన ఊహలు, మనం చేసేటటువంటి పనులు, వీటన్నిటికీ మూల కారణంగా గర్వహృదయము అనేది మనకు కనబడుతుంది. ఆ గర్వహృదయం కనుక మనలో ఉంటే మనం ఎంత గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోయినా మరలా అంతకంటే భయంకరమైన స్థితిలోనికి దిగిపోక తప్పదు. దానికి ఉదాహరణగా గడిచినటువంటి ఆరాధనలో దానియేలు గ్రంథం నుండి నెబుకద్నెజరు అనేటటువంటి రాజుగారి యొక్క చరిత్రను మనం విన్నాం. ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యాలలో బబులోను సామ్రాజ్యం ఒకటైతే ఆ చరిత్ర మనకిప్పటికీ పాఠ్యపుస్తకాలలో బాబిలోనియన్ హిస్టరీగా మనకు కనబడుతుంది. అంత గొప్ప పేరుగాంచినటువంటి రాజు ఏమండి అడవిలి పాలైపోయాడు, ఒక పిచ్చివాణిలాగా మారిపోయాడు. దానికి అంతటికీ గల కారణం ఏంటంటే అతని హృదయంలో నిండుకొని ఉన్నటువంటి గర్వం. ఆ గర్వమే అతన్ని అంత నాశనం వైపు నడిపించింది. ఏమండి మరలా అదే కోవలో తన కుమారుడు కూడా పట్టాభిషేకం చేస్తాడు. ఈ వారం చెప్పుకుని పోయేది అదే. ఏమండి తన కుమారుడు రాజు అవుతాడు, అతని పేరు బెల్షాస్సరు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఇతని గురించి మనం వింటాం. ఏమండి నెబుకద్నెజరు రాజుగారి తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మరో రాజుగారి పేరు బెల్షాస్సరు. ఇతను ఎవరంటే నెబుకద్నెజరు గారి యొక్క కుమారుడు. 5వ అధ్యాయం మొదటి వచనం, రాజుకు బెల్షాస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను. ఏమండి మనవులకి బాగా పార్టీలు అలవాటు కదండి మనుషులకి. ఇక్కడ రాజుగారు కదా, ఈ రాజుగారు కూడా 1000 మంది అధికారులను పిలుచుకున్నాడంట. 1000 మందికి పార్టీ ఇస్తున్నాడు ఇప్పుడు రాజుగారు. 1000 మంది అంటే ఏం తక్కువేం కాదు కదా. ఏమండి ఆ 1000 మంది కూడా ఎవరు అంటే అధికారులు, చిన్న చిన్న వాళ్ళేం కాదు, మళ్ళీ పెద్ద పెద్ద అధికారులు వీళ్ళంతా. ఏమండి ఈ అధికారులు వీళ్ళందరితో కలిసి గొప్ప విందు చేయించారంటండి. ఆ గొప్ప విందులో ఈ 1000 మంది ఏం తాగుతున్నారంటండి, ద్రాక్షారసం తాగుతున్నారు. 2వ వచనం, బెల్షాస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తనను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించెను. ఏమండి ఈ రాజుగారు ఈ 1000 మందితో మందు కొట్టడమే కాకుండా ద్రాక్షరసం అంటే ఏంటనుకుంటున్నారు, ద్రాక్ష సారాయి వైన్,
మందు కొడుతున్నాడు ఈయన. ఈ మందు కొట్టే కార్యక్రమంలో ఆ 1000 మంది అధికారుల్లో మళ్ళీ ఇంకెవరన్నా ఉన్నారో తెలుసా? ఇతనితో పాటుగా రాణులు ఉపపత్నులు. రాణులు ఉపపత్నులు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు అని అర్థం. ఏమండి, ఇంతకు ముందుటి చరిత్రలో బహుభార్యత్వం అనేది ఉండేది. అంటే అందులోకి రాజులు కనుక వాళ్ళ కంటికి ఎవరైతే అందంగా కనిపిస్తారో వాళ్ళందరినీ తెచ్చుకోవటం, కావాలనుకుంటే పెళ్లి చేసుకోవటం, లేకపోతే ఉంచుకోవటం. ఏమండి, రాజుల చరిత్ర చాలా భయంకరమైన చరిత్ర వాళ్ళది. వాళ్ళ కంటికి ఏ అమ్మాయి అయినా కనుక నచ్చిందా తన జీవితం నాశనం అయిపోయినట్టే. ఏమండి, ఇక్కడ కూడా ఇతను తాగటమే కాదు, ఇతనితో పాటుగా 1000 మంది అధికారులతో పార్టీ చేయడమే కాదు, ఇతను పెళ్లి చేసుకున్నటువంటి భార్యలుగా రాణులుగా ఉన్నవారిని, అదేవిధంగా ఉపపత్నులుగా ఉన్నవారిని వీళ్ళందరూ కలిసి ద్రాక్ష రసం తాగడానికి ఓ పిచ్చి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటా పిచ్చి ఆలోచన అంటే, ఒకనొక టైంలో నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు, అంటే వీళ్ళ నాన్నగారు, యెరూషలేము మీదకి దండయాత్రకు వెళ్ళాడు. యూదయా యెరూషలేము మీదకి, ఇశ్రాయేలీల మీదకి దండయాత్రకు వెళ్ళి, యెరూషలేము దేనికి ప్రాముఖ్యం అంటే సొలొమోను గారు కట్టించినటువంటి సువర్ణ దేవాలయానికి ప్రాముఖ్యం. ఆ సొలొమోను గారు కట్టించినటువంటి సువర్ణ దేవాలయం దావీదు గారు కట్టాలనుకుంటారు దానిని. దేవుడైతే దానికి దాయక పనిని నీ కుమారునికి ఇచ్చే, నువ్వు పాపం చేసావు, నువ్వు నాకు నచ్చలేదని దేవుడు చెప్తారు. అది సొలొమోను గారు కట్టిస్తారు. ఆ యొక్క దేవాలయంలో దేవుని పనికి ఉపయోగించేటటువంటి బంగారు వెండి ఉపకరణములు, ఏమండి, ఈరోజు అంటే మనకి ఆ పాత నిబంధన కాలం లేదు కనుక మనం దేవుని మందిరంలో బంగారు వెండి వస్తువులు ఉపయోగించేటటువంటి పని లేదు. కానీ ఆ రోజున ఎన్నో విలువైన బంగారు వెండి వస్తువులు దేవుని మందిరంలో ఉపయోగించేవారు. దేవుని ఉపకరణములు అవన్నీ ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. అయితే ఇశ్రాయేలీలు దేవునికి నచ్చకపోవటం వలన ఈ నెబుకద్నెజరు రాజు చేతికి ఇశ్రాయేలీలు దేవుడు అప్పగించేశాడు. అలా అప్పగించినప్పుడు వాళ్ళందరినీ సంహరించి అందులో జ్ఞానంగా ఉన్న వారిని, తెలివైన వారిని, చురుకైన వారిని, ఏమండి, కొంతమంది పిల్లల్ని, యవన వయసులో ఉన్నవారిని వారిని తీసుకుని చెరబట్టుకుని వచ్చేస్తారు ఈ యొక్క బబులోని సామ్రాజ్యానికి. అందులో దానియేలు గారు కనబడతారు మనకి, శద్రకు మేషక్ అభిజ్ఞగో అని వారు కనబడతారు. ఏమండి, ఇంకా వీళ్ళతో పాటుగా మరి కొంతమందిని కూడా తీసుకొస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి బంగారు దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా కొల్లగొట్టుకుని వచ్చేసాడనమాట. ఇప్పుడు ఈ మందు కొట్టి ఈ మందుబాబుకి ఎందులో తాగాలన్న ఆశ ఉందంటండి? యెరూషలేము దేవాలయంలో దేవునికి ఉపకరణాలుగా ఉపయోగించినటువంటి పాత్రల్లో వేసుకుని తాగాలని కోరిక అంటండి. దీన్ని ఏం పోయగలమనాలి? ఏమండి, వీడు చేసేదే పెద్ద పనికిమాలిన పని, ఈ పనికిమాలిన పనిలో మళ్ళీ దేవుని వస్తువులను కూడా ఉపయోగించుకుంటున్నాడని చూడండి. ఇక్కడ వ్రాయబడిన మాట అదే, బెల్షాస్సరు ద్రాక్షరసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞించెను. మళ్ళీ ఆజ్ఞ చూడండి, రాజుగారు కదండి ఆజ్ఞిచ్చాడంట, మాకు అందులోనే కావాలని కూర్చున్నాడు, లేకపోతే దిగదేమో మరిడికి. ఏమండి, ఎలా అయితే దేవుని పనికి ఉపయోగించినటువంటి పాత్రల్ని తెచ్చేసుకున్నారండి? మూడు వచ్చిన అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి ఫుల్లుగా తాగేశారు. రాజుగారు అనుకున్నాడంటే ఏమండి, చేయకుండా ఉంటాడా చెప్పండి, వాడు ఇష్టం కదా, ఎవరాడు చెప్తారు చెప్పండి, ఎప్పటి నుంచో ఉందేమో మనసులో, అవి తెచ్చుకుని అందులోని కావండి పార్టీ చేసుకోవాలని. ఎలా అయితే ఈ రోజున వాడి కళ నెరవేరబోతుంది, నెరవేర్చేసుకుంటున్నాడు కూడా, ఫుల్గా మందు కొట్టేశారు వీళ్ళంతా కలిసి. ఏమండి, ఇక్కడ చూసారా ఆడలు కూడా ఏం చేస్తున్నారు? మందే కొడుతున్నారు. రాణులు ఉపత్తులు అంటే లేడీసే కదా, మరి వాళ్ళు కూడా తాగేశారు చూడండి. భార్యలుగా ఉన్నవారు ఎవరైనా ఒక మాటనే చెప్పారా? అవి యెరూషలేములో దేవునికి ఉపయోగించినటువంటి ఉపకరణాలు, మనం వాటిని ఇలా కొల్లగొట్టుకుని తెచ్చుకోవటమే అది మహాపాపం. ఆల్రెడీ మీ నాన్నగారి పరిస్థితి మొన్నటి వరకు కూడా బాగాలేదు, అడవిలో గాడిదల్లాగా వెళ్ళిపోయి
ఒక పిచ్చివాళ్ళకి తయారైపోయాడు. ఏది ఇప్పుడిప్పుడే ఏదో పరిస్థితులన్నీ సర్దుకుంటుంటే మళ్ళా ఈ పార్టీలు కూడా వీటయ్యా చేద్దే చేసావు. కానీ ఆ బంగారు ఉపకరణాలు దేవుని పనికి, దేవుని మందసంలో, దేవుని నివాసమగు, దేవుని ఆలయంలో ఉపయోగించినటువంటివి పాత్రలు అవి, మన వాటిలో ఇలా చేయటం తప్పు అని అక్కడనే చెప్పారండి. ఎవరో చెప్పలేదు ఏమండి, ఫుల్గా తాగేశారు. తాగేసిన తర్వాత ఏమవుతుంది, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్ష రసము త్రాగుచుండిరి. మళ్ళీ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. ఏమండి ఏం చేస్తున్నారంటండి వీళ్ళు, ఫుల్గా తాగేసి బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలు అనగా బొమ్మలు వాటిని స్తుతించుచు. ఇంకా మందుబాటులు వదలలేదు, ఒక చేతిలో ఉంటానే ఉంది. ఏమండి పాటలు కూడా పాడేస్తున్నారు దేవునికి. ఏమండి అప్పుడప్పుడు మీకు కూడా తెలుసులేండి, మందు బాటిల్ పట్టుకుని కొన్ని కొన్ని సాంగ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఏమండి చేతులు బీరు బాటిల్ మందు బాటిల్ ఏదో ఉంటుంది, వీడి పాట వీడు పాడుతూనే ఉంటాడు. వీళ్ళు కూడా తాగటం మానలేదు, తాగుతూనే ఉన్నారు. వాళ్ళు ఎవరినైతే దేవతలుగా కొలుచుకుంటున్నారో వాటికి స్తుతులు కూడా చెల్లిస్తున్నారంటే చూడండి, ఇవన్నీ దేవునికి నచ్చే కార్యక్రమాలు అని అంటారా? అసలు మందు కొడితేనే దేవుడు ఊరుకోడు. రెండోది విగ్రహాలను పూజిస్తే అసలు ఊరుకోడు. మందు కొడుతూ విగ్రహాలను పూజిస్తూ నానా హంగామా హైరాణ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి వస్తువులు కూడా ఎవరు మరలా ఒకనొక రోజున దేవుని మందిరంలో ఉపయోగించినటువంటి పాత్రలు ఇప్పుడు ఎలా ఉంటారు చెప్పండి దేవునికి. అవండి ఎలా ఉంటుంది చెప్పండి. సర్వసాధారణంగా మన మన కుటుంబాలలో ఆ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనగా తల్లిదండ్రులు కష్టం మీద ఆధారపడి వాళ్ళు పెట్టినటువంటి మెతుకులు తింటూ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతో నువ్వేదో మరలా పాడు పనిచేసి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళని ఎదిరించి మాట్లాడుతుంటే ఆ తల్లికి తండ్రికి ఎలా ఉంటుంది ఏమండి, చాలా బాధగా ఉంటుంది కదా, చాలా కోపం ఉంటుంది కదా. వీరు చేస్తున్నటువంటి పని కూడా అలానే ఉంది, అలానే ఉంది. ఇతని పేరేంటి ఇంతకీ, బెల్షాస్సరు, నెబుకద్నెజర్ యొక్క కొడుకు. ఏమండి ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండేను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా ఇప్పుడు ఓ బొమ్మ కనబడుతుంది కుర్రాడికి. వీళ్ళు ఎలా మత్తులోకి వెళ్ళిపోయి మైకుల్లోకి వెళ్ళిపోయి ఏదో పిచ్చిగా ఉన్నటువంటి ఆ తరుణంలో ఒక గోడ మీద ఓన్లీ హ్యాండ్, అంటే ఫుల్ హ్యాండ్ కూడా కాదు, హస్తం, హస్తం ఈ వేళ్ళు, వేళ్ళుతో గోడ మీద ఏదో రాసేస్తుందంటండి. ఎవరికి కనబడుతుంది, చూస్తున్నాడు, మైకంలోనే ఉన్నాడు, చూస్తున్నాడండి. ఏమండి ఆ గడిలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడ్డాయి. వేళ్ళు కనబడ్డమేంటి సడన్గా, ఏమండి మనిషి కనబడకుండా ఒక చెయ్యి వచ్చి పడింది అనుకోండి పైనుంచి ఎలా ఉంటుంది అప్పుడు మనకి. ఏమండి మనం అంతా ఇక్కడ ఉన్నామండి, ఏ లేకుండా ఒక చెయ్యి వచ్చి ఎలా పడింది అనుకోండి మధ్యలోని ఎలా ఉంటుంది అప్పుడు, భయం. ఇక్కడ కూడా ఎవ్వరూ కనబడట్లేదు, ఒక చెయ్యి మాత్రమే కనబడుతుంది, చెయ్యి కూడా కంప్లీట్గా కనబడట్లేదు, వేళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. ఆ వేళ్ళు బొమ్మ ఏమో అనుకోవడానికి లేదు, ఆ వేలు ఏం చేస్తుందంటండి, మరలా వ్రాత రాస్తుందంటండి. మానవు హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండేను. రాజు ఆ హస్తము రాయిట చూడగా అతని ముఖము వికారం అయినంటే తాగిందంత దిగిపోయింది మన దెబ్బకి. ఏమండి సడన్గా కనుక ఏదైనా ఇన్సిడెంట్ చూసారనుకోండి మొత్తం దిగిపోద్ది. ఏమండి అతని ముఖము వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా. ఎంత కలవరపడ్డాడంటే అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకు చూ కొట్టుకొని చుండెను. ఏమండి ఇప్పటి వరకు కులాసాగా ఉండి ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ కింద పడుతూ మీద పడుతూ 1000 మందితో ఎంటర్టైనింగ్ మూమెంట్లో ఉన్నటువంటి ఇతను ఒక్కసారిగా ఒక చెయ్యి వచ్చి గోడ మీద దీపం దగ్గర ఏదో రాసేస్తుంది సీరియస్గా. ఒక్కసారిగా చూశాడు, మసక మసకగా కనబడుతుంది, చెయ్యి కనబడుతుంది తప్ప మనుషులు ఎవరు కనబడట్లేదు, నో వాయిస్, నో సౌండ్. అక్కడ ఏదో రాసేస్తుంది సీరియస్గా చూశాడు. అది చూసిన తర్వాత ముచ్చేవాళ్ళు పట్టే కుర్రోడికి,
చెమటలు పట్టిన తర్వాత ఏమండి దేవుడు ఎంత క్లియర్గా రాశాడు చూడండి, ముఖము వికారమాయను. మనసులో ఏమొచ్చిందంటండి, కలవరం. కలవరం వచ్చేసిందంటండి. ఎంత ఎలాంటి కలవరం అంటే ఏమండి, ఇతని బాడీ ఏమండి జాయింట్లు వదిలేసాయి అంటండి. జాయింట్లు వదిలేసాయి అంటండి. జాయింట్లు వదిలేయటం అంటే భయంకరమైన యాక్సిడెంట్లు జరిగాయి అనుకోండి, బోన్స్ అవి ఉన్నటువంటి స్థలంలో నుండి ఊడిపోతాయి, అతుక్కోవు ఇంకా, అవి ఇంకా పని చేయవు. ఇతనికి కూడా ఏం జరిగిందంటే నడుము కీళ్ళు. నడుము కీళ్ళు ఎక్కడుంటాయి ఇవి ఏమండి, బ్యాక్ సైడ్. ఒక మనిషి నిలబడాలంటే ఏమండి నడుము అనేది చాలా ఇంపార్టెంట్. వెన్నెముక, వెన్నుపూస, దానితో ఏమండి ఈ మెదడు నుండి అరికాళ్ళ వరకు ఉన్నటువంటి బోన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. నడానికి కీళ్ళకి అంటే బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి బోన్స్ సెపరేట్ అయిపోయి ఉంటాయి. అదే వ్రాయబడింది చూడండి, అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడా ఉరుకొచ్చి కొట్టుకొని ఉండడంటండి. గడగడ ఉరుకుపోతున్నాడంటే మోకాళ్ళు కూడా వదిలేసాయి. ఏమండి మన బాడీ అంతా ఒకే ఒక ఎముకతో చేయలేదు, అన్ని జాయింట్స్ ఉంటాయి ఎక్కడికక్కడే. ఏమండి మోకాళ్ళు, మోకాళ్ళు కూడా కీళ్ళు పట్లు వదిలేసి గడగడ ఉరుకుపోతున్నాడంటండి. గడగడగడా ఉరుకుపోతున్నాడండి చూడండి. అంటే ఎంత భయానికి లోనైపోయాడు, ఎంత భయపడుతున్నాడు చూడండి. మనసులో కలవరం, ముఖమంతా వికారం, చెమటలు పట్టేసి బాడీ అంతా జాయింట్లన్నీ వదిలేసి గడగడ గడగడ గడగడా ఉరికిపోతున్నాడంటండి. ఎలా ఉందో చూసారా సిచ్యువేషన్. ఇప్పుడు ఏడవచ్చు, రాజు గారడీ విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి. ఆతురముగా అంటే ఆగట్లేదు ఇంకొర్రడు, ఏమండి తొందర పెట్టేస్తున్నాడు. ఏదో అయిపోతుంది, ఆ గోడ మీద ఏదో రాసింది నాకు ఏదో అయిపోయింది, అక్కడ ఏదో చూసి నాకు ఏదో అయిపోయింది. ఆతురంగా తొందరగా అందరినీ రమ్మని ఆజ్ఞించి బబులోనిలోని జ్ఞానులను రాగానే ఇట్లా నేను వీళ్ళంతా వచ్చారు కుర్రలు. ఏమండి గారడీ విద్య గలవారు, కల్దీయులు, జ్యోతిష్యులు వీళ్ళందరూ వచ్చారండి. వచ్చిన తర్వాత ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పేవాడెవడు, వాడు ఓదారంగు వస్త్రములు కట్టుకుని తన మెడను స్వర్ణమయమైన కంఠభూషణము ధరించుకునిన వాడై రాజ్యములో మూడవ అధిపతిగా ఏలును. ఒక పెద్ద ఆఫర్ ప్రకటించాడు ఈయన. కల్దీయులు కానీ, జ్యోతిష్యులు కానీ, గారడీ విద్య గలవారు కానీ ఎవరైనా సరే అక్కడ వ్రాత కనబడుతుంది కదా, దాన్ని చదివి దాని అర్థం నాకు చెప్పారంటే మీ మెడలో పెట్టుకోవడానికి సువర్ణమయమైన కంఠభూషణాన్ని ఇస్తాను, నా రాజ్యంలో మూడవ అధిపతిగా నేను వారిని నియమిస్తాను. ఇంకేం చెప్పారండి, ఓదారంగు వస్త్రములు కట్టుకున్నవాడే మీకు ఒక ఘన స్వాగతంతో ఘన సన్మానాన్ని చేస్తాను, నా సింహాసనం దగ్గర మూడవ అధిపతిగా నేను వాడికి కూర్చోబెడతాను, మూడవ అధిపతిగా నా రాజ్యంలో కూర్చోబెడతాను. మెడకు కంఠభూషణాన్ని కూడా బంగారంతో చేసినటువంటి ఒరిజినల్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ అని చెప్తున్నాడు అనమాట. 916 KDM అంటున్నాడేమండి, అంటే ఆ రోజులో ఉన్నదంతా రాజుగారి దగ్గర కాబట్టి ఒరిజినల్ ప్యూర్ గోల్డే ఉంటుందిలేండి. మీకు ఎంత బహుమానం ఇస్తానో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, అదిగో అక్కడ కనబడుతుంది కదా గోడ మీద వ్రాత, అది చదివేసి నాకు అర్థం చెప్పింటారు బాబు అన్నాడు. కావండి ఈ కల్దీయులు కానీ, జ్యోతిష్యులు కానీ, గారడీ విద్య గలవారు కానీ బుర్రంతా పీక్కున్నారు, జుట్టు ఊడిపోతుంది తప్ప అక్కడ వ్రాయబడినటువంటి వ్రాత తెలియట్లేదు, దాని అర్థం తెలియట్లేదు, అందరూ సైలెంట్ అయిపోయారు. అలాంటి టైంలో ఇప్పుడు 8వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి కానీ ఆ వ్రాత చదువుటకైనను దాని భావం తెలియజెప్పుటేనను వారి వల్ల కాకపోయేను. ఏం చెప్తున్నారంటే, రాజా వెళ్ళొస్తాం మరి, నమస్కారం, అక్కడ రాయబడినటువంటి వ్రాత అది ఏ భాష కూడా మాకు తెలియదు, దాని అర్థం కూడా మాకు తెలియదు, ఒరే అలా వెళ్ళిపోకుండా మీకు గోల్డ్ ఇస్తాను, బంగారం ఇస్తాను చెప్పరా బాబు అంటే నాకు తెలియదు ఏం చెప్పమంటారు ప్రభు, నా సింహాసనం మీద మూడో అధిపతిగా నేను కూర్చోబెడతాను నాకు తెలియకుండా ఏం చెప్పమంటారు ప్రభు, ఒరే అలా కదరా అది చూసిన కానించి నాకు ఏదో అయిపోతుంది, మాకు కూడా ఏదో అయిపోతుంది ప్రభు, మరి మేమేం చేయమంటారు, అది మాకు తెలియట్లేదు ప్రభు. ఏమండి అందరూ చేతులు ఎత్తేసారండి, అందరూ చేతులు ఎత్తేసారు, ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఒకనొక టైంలో అక్కడ ఏమండి దానియేలు గారు గూర్చినటువంటి వార్త, అనగా నెబుకద్నెజర్ గారి కాలంలోనే ఆ యోధయలో నుండి
చెరలో నుండి వచ్చినటువంటి చెరపట్టబడి వచ్చినటువంటి ఆ నలుగురిలో దానియేల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అతను దేవతల ఆత్మగలవాడు. అతను మర్మాలను జ్ఞానాన్ని ఎలాంటిదైనా మీ తండ్రి గారికే చాలా విషయాలు చెప్పారు. ఆయన కళలు కళ యొక్క అర్థాన్ని కూడా చెప్పారు కదా. అంతటి వాడు మన సామ్రాజ్యంలోనే ఉన్నాడు. అది పిలిస్తే దీని భావం చెప్తారని అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పారు. లేకపోతే రాజుగారు ఇచ్చింది ఏంటంటే మీరు చెప్తారా బతుకుతారు, చెప్పకపోతే లేపేస్తారన్నాడు. అంతే, ఏం చేస్తారు ఇంకా. ఆయన కాళ్ళ మీద పడి ఆ పని మాత్రం చేయొద్దు, మాకంటే కల్దీయులు చెప్పలేనిది, గారడీ విద్య గల వారు చెప్పలేనిది, ఏమండి ఇంకా అక్కడ జ్యోతిష్కులు చెప్పలేనిది, ఒక ఆయన చెప్తాడు మమ్మల్ని వదిలేండి ప్రభువా అని కాళ్ళ మీద పడ్డారు. అయితే అతను తీసుకురమ్మన్నారు. అప్పుడు దానియేలు గారు వస్తారండి. 22వ వచనం ఏమండి, ఈ 22వ వచనంలో అంతకుముందు తన తండ్రికి జరిగిన దానిని గుర్తు చేస్తారు. అంటే సమయాన్ని బట్టి నేను కంప్లీట్గా చెప్పట్లేదు, కానీ మీరు ఈ యొక్క 5వ అధ్యాయాన్ని మీరు కంప్లీట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. 22 నుండి కొన్ని వచనాల్లో మనం ఆలోచన చేద్దాం. బెల్షాస్సరు, అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండి. అతని కుమారుడు అంటే బెల్షాస్సరు అతని కుమారుడు అంటున్నాడు. ఆల్రెడీ నువ్వు ఆయన కొడుకువే కదా, రాజుగారు కొడుకువే కదా, నెబుకద్నెజరు యొక్క కొడుకువే కదా. ఆల్రెడీ మీ తండ్రి గారికి ఎలాంటి గతి పట్టిందో నీకు తెలుసు కదా. ఈ సంగతి అంతయు ఎరిగియుండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. అసలు గోడ మీదకి చేయెందుకు వచ్చింది, ఏమండి గోడ మీదకి చేయెందుకు వచ్చింది. సేమ్ జీన్స్ అంటే వాళ్ళ నాన్న ఎలాంటి ఆలోచనలతో కలిగి ఒకనొక రోజున పతనానికి వెళ్ళిపోయాడో ఇతను కూడా అలాంటి ఆలోచనలే కలిగి దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ వీళ్ళ జీవితంలో లేదండి. నా బలాతిశయం, నా మహాశౌర్యం, నా శక్తి, నా బలము, నా జ్ఞానం అనుకుంటూ రెచ్చిపోయాడు కుర్రుడు. అందులోకి దేవుని పనికి ఉపయోగించిన పాత్రల్ని తెచ్చినోడే ముట్టుకోలేదు. మరలా నెబుకద్నెజరు తెచ్చాడు. ఎప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు అతను కలిగలేడు. మరి ఇతనికి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అంటే యువరక్తం అనుకుంటా. ఏమండి ఆ యువరక్తంతో వెళ్ళి ఇంకో తప్పు చేయడానికి కూడా ప్రయత్నం చేశాడు. తెచ్చుకున్నాడు, తాగాడు. ఆల్రెడీ మీ నాన్నగారి పరిస్థితి నీకు తెలుసు కదా బాబు, చిన్నబాబు నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన ఇంకా పెద్ద కింగ్ అయిన మరి పరలోకమందు అన్న దేవుడు ఆయన మీద తిరుగుబాటు చేయటం అంత మంచిది కదా సుమా. మీ నాన్నగారే ఒక గాడిదలతో ఎరయ్యాడు, ఇప్పుడిప్పుడు ఏదో కోలుకుంటున్నాడు కదా, మరలా నీకు కూడా అలాంటి గదే పట్టబోతుంది. ఏంటి నువ్వు చేసిన పని, పరలోకమందున్న దేవుని కంటే గొప్పగా హెచ్చించుకుంటున్నాడు, మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అంటండి. ఏం చేయాలనుకుంటే చేసేస్తున్నాడు. ఇది నీకు న్యాయమా అని అడుగుతున్నాడండి. అదే మాటను మనం చూస్తే, నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. హెచ్చించుకోవడం అంటే ఇది దేనికి సాదృశ్యం, గర్వం. ఏమండి గర్వం లేనోడు అణిగిమణిగి ఉంటాడు, గర్వం ఉన్నవాడు ఎగిరెగిరి పడతాడు. మనకు తెలిసిన సామెతే కదండి, ఎంత ఉన్నా ఏం లేకపోయినా అణిగిమణిగి ఉన్నాడంటే అతను మనసు మంచిది. అసలు ఏమున్నా లేకపోయినా ఎగిరెగిరి పడుతున్నాడంటే వీడికి కొంచెం బాగా కొమ్ములు వచ్చాయని అర్థం. ఇతను గర్వహృదయంతో నిండిపోయాడు, అందుకని మనసును అణుచుకోవట్లేదు అంటండి. పరలోకమందున్న ప్రభు మీద ఇతన్నకంటే ఇతనే గొప్పగా హెచ్చించి చేసుకుంటున్నాడు. హెచ్చించుకుంటూ ఎట్లనగా, నీవును నీ అధిపతులను నీ రాణులు నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధ భగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెప్పించుకుని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపునైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగి కాని నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవున వశమునున్నవో ఆయనను నీవు ఘనపరచలేదు అంటున్నాడు. కళ్ళు తెరిపించే మాటలు ఒక రకంగా దేవుని కంటే నిన్ను నువ్వు గొప్పగా హెచ్చించుకోవడమే కాదు, దేవుని పరిశుద్ధ ఆలయములో ఉపకరణాలుగా వాడబడేటటువంటి దేవుని పాత్రల్లో నువ్వు మందుగొట్టావు.
ఏమండి నువ్వు ఎంత ఘోరమైనది చేసావు, ఘోరమైనది చేసావు అంటే ఇంత ఏమనుకున్నాడంటే దేవుడి వస్తువులు అంటే దేవుడికేనా ఆయనకే ఉపయోగించాలా, నేను తాగితే తప్పేంటి అనుకున్నాడేమో, మరి నేను తెచ్చుకుంటే తప్పేంటి, మా ఊళ్ళంతా ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకుంటే తప్పేంటి, దేవుడు అయితే ఎవడం కావాలి, ఇక్కడ నేనే దేవుని అన్నాడు అంతే, మరి అక్కడ ఆయనే కదండి కింగ్, పైన ఇంకో కింగ్ ఉన్నాడని మర్చిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు. కనుక ఇంత విచ్చలవిడిగా చేసి అసలు విననటువంటి చూడనటువంటి మేలుగాని కీడుగాని చెయ్యినటువంటి కర్రతో చేయబడిన రాయితో చేయబడిన వెండితోనూ బంగారంతోను ఇత్తడితోనూ ఇనుముతోనూ చేయబడినటువంటి విగ్రహాలను గణపరుస్తూ ఉన్నారు, మీరు పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అసలు నువ్వు కానీ నీ బాబు కానీ నీ రాజ్యం కానీ ఈ మనుషులంతా ఎవరి వశంలో ఉన్నారో ఆ దేవుని మాత్రం నీ మొహం పెట్టుకుని ఎప్పుడూ కూడా గణపరచలేదు అంటున్నాడు. మరి ఇవి కళ్ళు తెరిపించే మాటలు కదా. మరి ఎప్పుడైనా నువ్వు దేవుని నామాన్ని ప్రార్థన చేసావా, ఆయన నామాన్ని సాగిలు పడ్డావా, దేవునికి కోపాన్ని రప్పించేటటువంటి పనులు చేస్తున్నారు నువ్వు నీ బాబు కలిసి అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు దానియేల్ గారు. ఒక డోసు పడుతుంది ఇప్పుడు రాజుగారికి. ఏమండి చూడండి, ఈ దేవతలను స్తుతించితిరి కానీ నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నావో ఆయనను నీవు ఘనపరచలేదు. ఎప్పుడైనా మహింపరిచేవా దేవుని నామం నువ్వు? ఆ దేవుని కోసం ఏమన్నా చేసావా? నీ బ్రతుకులు ఎప్పుడైనా దేవునికి స్థానాన్ని ఇచ్చావా? నిన్ను నువ్వు హెచ్చించుకుని విర్రవీగుతున్నావు, నీ టైం అయిపోయింది అంటున్నాడండి. రైట్. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను, వ్రాసిన శాసన మీదనగా నువ్వు ఆజ్ఞలు పాస్ చేయటం కాదు, నువ్వు జీవో చేయటం కాదు, దేవుడు కూడా ఒక శాసనాన్ని ఇచ్చాడు, దేవుడు కూడా జీవో ఇచ్చాడు. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటారు కదండి, ఇప్పుడు గాడ్ ఆర్డర్ ఇది. ఏమండి ఇది కూడా జీవోనే. నువ్వు శాసనాలు ఇవ్వటమే కాదు, నువ్వు పత్రికలు రాయించడమే కాదు, నువ్వు ఆజ్ఞ ఇవ్వటమే కాదు, దేవుడు కూడా శాసనం రాయించాడు, నీ గోడ మీదే రాయించాడు వచ్చి. నువ్వంటే ఇక్కడ దేని మీదో రాసుకుంటావు, నీ దాని మీద నువ్వు రాసుకుంటావు, నీ దాని మీద దేవుడే రాశాడు వచ్చి. ఆయన ఆలయంలో నుండి ఆయన సన్నిధి నుండి ఒక హస్తం వచ్చింది. నిజానికి పరలోకంలో చేతులు ఏమైనా ఉంటాయంటండి విడిగా? ఏమండి పరలోకంలో విడివిడి భాగాలు ఏమైనా ఉంటాయి అక్కడ? ఏముండవు. కానీ వీడికి బుద్ధి చెప్పడానికి వచ్చి ఇచ్చింది చూడండి, పరలోకం నుంచి దేవుని సన్నిధిలో నుండి వచ్చి వీడి గోడ మీదే వీడి కాలం ముందే రాసింది. ఏం చేశాడు? గడగడగడా ఉనుగడు అంతే, ఏం చేయలేకపోయాడు. ఏమండి అంటే ఇక్కడ మనం క్షుణ్ణంగా ఆలోచన చేస్తే వీడు దేవుని ఉపకరణాల్లో మందు కొడుతున్నాడు కానీ ఒక పక్క లోపలైతే టెన్షన్గానే ఉంది. ఏమండి కొట్టడం అయితే ఇది ఎంజాయ్ చేసేస్తున్నాడు కానీ 1000 మంది ఉన్నారు కదా, అందమైన అప్సరసలు ఉన్నారు కదా పక్కన అనుకున్నాడు కానీ లోపల మాత్రం టెన్షన్గానే ఉన్నాడు కుర్రాడు. బుక్ అయిపోయాడు ఇప్పుడు దేవుని చేతిలో. ఏమండి ఆ చెయ్యి వచ్చి ఆ గోడ మీద రాసేసింది, నువ్వు జీవోలు ఇవ్వడం కాదు, ఇక్కడ గాడ్స్ యొక్క ఆర్డర్ వచ్చేసింది, జీవో గాడ్స్ ఆర్డర్. ఏమండి రాసిన శాసన మీదనగా మెనే మెనే టేకెల్ ఉపార్సిన్, ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాని ముగించెను. అక్కడ గోడ మీద రాసినటువంటి పదం ఏంటంటే మెనే మెనే టేకెల్ ఉపార్సిన్ అనేటటువంటి పదాన్ని వ్రాసింది చేతి చెయ్యి వేళ్ళు. ఏమండి ఆ గోడ మీద రాసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీని అర్థం చెప్తున్నాడు మెనే మెనే టేకెల్ ఉపార్సిన్ అని ఇక్కడ వ్రాయబడింది. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూశాడు, దాన్ని ముగించేశాడు, అయిపోయింది నీ టైం. ఇంకా నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూసి ఏమండి మనం కొద్ది రోజులుగా ఎక్కడ వర్క్ చేస్తున్నాం అనుకోండి, పని అయిపోయింది అనుకోండి, కంప్లీట్గా వర్క్ ఫినిష్ అయిపోయింది, తర్వాత జీతాలన్నీ కూడా లెక్క చూసి మనకి ఎంత రావాలో మనం ఎంత వాడుకున్నామంతా క్లియర్ చేసి ఇచ్చేస్తారు. మనం ఒక కంపెనీలోనో గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేసిన తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది, ఆ రిటైర్మెంట్కి మనకు రావాల్సినటువంటి మొత్తాన్ని కూడా మరలా మన అకౌంట్లో ఇచ్చేస్తారు, లేదా చెక్ రూపంలో ఇచ్చేస్తారు, మనకు రావాల్సినటువంటి బకాయిలన్నీ క్లియర్ చేసేస్తారు. లెక్క క్లియర్ అయిపోయింది మరలా నేను పనికి వస్తానంటే అక్కడ టీచర్ జాబ్ అయిపోయింది అనుకోండి, మరలా ఇంకా అక్కడికి వెళ్ళి అది చేయడానికి అవకాశం ఉంటుందా? ఏమండి అక్కడికి వెళ్ళి మరలా చేయడానికి అవకాశం ఉండదు కదా. అంటే లెక్క క్లియర్ అయిపోయింది, లెక్క అనేది క్లియర్ అయిపోయింది. ఇక్కడ కూడా
దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లేదా నీ రాజ్యం విషయంలో దేవుడు లెక్క చూసి ముగించేశాడు, అయిపోయింది ఇంక నీ పని, నీ లెక్క కంప్లీట్ అయిపోయింది అంటున్నాడు. దానిని ముగించాను. చెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి, నీవు తక్కువగా కనబడితివి. ఏమండి టెకేల్ అంటే? దేవుడు అంటండి ఈ బెల్సాసర్ని ఎక్కడ చూశాడంట? త్రాసులో చూశాడంటండి. క్రిస్టియానిటీలో ఒక సాంగ్ నాకు తెలుసు అండి, ఓ క్రైస్తవ నీ వాస్తవాలు తెలిసే రోజు ఒకటి ఉందని తెలుసా, దైవ త్రాసులో తూయగా నీవు తేలికైపోదు అనేసి ఆ యొక్క పాటలో ఒక చరణం ఉంటుందండి. దైవ త్రాసులో తూయగా నీవు తేలికైపోదు అని ఆ యొక్క పాటలు అడుగుతున్నారు. ఇక్కడ కూడా టేకేల్ అనగా దేవుడు బెల్సాస్తర్ని త్రాసులో వేసాడంట, కూర్చోబెట్టాడు తులాభారం. అప్పుడు ఎలా కనబడుతున్నాడంటే ఇతను తక్కువగా ఉన్నాడు, బ్యాలెన్స్ లేదు ఇతని దగ్గర, బరువు లేడు, తూయబడ్డం లేదు. దేవుని నిబంధనలు, దేవుని చట్టం, దేవుని ఆజ్ఞల్ని పక్కన పెట్టి ఒక కొలమానంలో పెట్టి ఇంకో పక్కన ఇతన్ని పెట్టారనుకోండి, ఎలా కనబడుతున్నాడు? ఏం ఈక్వల్గా లేడు, సేమ్ ఈక్వల్గా లేడు, బరువు లేడు. మనల్ని కూర్చోబెట్టారనుకోండి, అవునండి నేను 70-80 కేజీలు ఉంటానండి, కరెక్ట్గా సరిపోతాను నేనైతే అంటామా? లేదు. ఈ బరువు భక్తి జీవితానికి సంబంధించిన బరువు. ఏమండి బాగా తినేసి ఒళ్ళు పెంచుకుంటే వచ్చినటువంటి బరువు కాదు ఇది. ఏమండి మనం తినగా మనకు వచ్చినటువంటి ఒళ్ళు దానుకున్నటువంటి బరువు కాదు ఇది. భక్తి జీవితాన్ని దేవుడు కొలుస్తున్నాడు. కొలమానం మన భక్తి జీవితం ఎలా కనబడుతుంది దేవుని ఎదుట? తక్కువగా లేదా తేలిగ్గా కనబడుతుంది అంటున్నాడు బెల్సాస్తర్ విషయంలో. ముందుగా మినే అనగా ప్రభుత్వ విషయంలో లెక్కలన్నీ చూసి క్లియర్ చేశాడంటండి. రెండోదేమో ఇతను కూడా త్రాసులో వేశాడంటండి. ఆ త్రాసులో కూడా ఎలా కనబడుతున్నాడు? తక్కువగా కనబడుతున్నాడు, తేలిగ్గా కనబడుతున్నాడు అండి. నెక్స్ట్ ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. ఏమండి ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నారు. ఒకటి, నీ రాజ్యంలో లెక్క, నువ్వు చేసింది లెక్క క్లియర్ చేసేసాడు దేవుడు. రెండోది, నిన్ను పట్టుకుని వెళ్ళి త్రాసులో తూయగా నువ్వు తేలిగ్గా కనబడతాను. మూడోది, నీ లెక్క క్లియర్ అయిపోయింది కదా, నీ పదవి ఊడిపోద్ది, నువ్వు పోతావు, ఇంకా నీ రాజ్యం మాదీయుల యొక్క పారసీకుల యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోద్ది అని దేవుడు చెప్పేశాడండి. అసలు ఇంత భయంకరంగా తన జీవితం వెళ్ళిపోవడానికి గల కారణం ఏమంటారు? గర్వహృదయులే నాశన పాత్రులు. తండ్రి త్రోవలోనే నడుస్తున్నాడు తనయుడు కూడా. కాబట్టి తండ్రి యొక్క మార్గంలోనే నడుస్తున్నాడు ఇత్తగాడు కూడా. ఇలాగ మాదీయులకును పారసీకులకును ఇయ్యబడను, బెల్సాస్తరు ఆజ్ఞ ఇయ్యగా అయిపోయింది, క్లియర్ అయిపోయింది, మబ్బు విడిపోయింది, తాగింది దిగిపోయింది, అయిపోయిందిరా నా సినిమా అనుకుంటున్నాడు ఇంకంతే. ఇప్పుడు రాజుగారు ఆజ్ఞిస్తున్నారు బెల్సాస్తరు ఆజ్ఞ ఇయ్యగా, వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చీటలో నత్తడు మూడవ అధికారి అని చాటించిరి. ఏమండి ముందుగా మాట ఇచ్చాడు కదండి, ముందుగా మాట ఇచ్చాడు కదా, మాటను నిలబెట్టుకున్నాడు, పోతూ పోతూ మాట నిలబెట్టుకుని పోతున్నాడు అనమాట. ఇంకా ఏమండి ఇలాగా చాటించిరి. ఆ రాత్రి అంది కల్దీయుల రాజుకు బెల్సాస్తరు హతుడాయను. ఎవరు ఏం చేస్తారు తెలుసా? మర్డర్. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎప్పుడు చంపారు, ఎలా చంపారు కూడా ప్రూఫ్స్ లేవంతే. ముందుగా దేవుడు చెప్పాడు కదండి నీ లెక్క క్లియర్ చేసేస్తుందని అన్నాడు. దానియేలు దేవుని కుమారుడు కొరక అతనికి ఏదో గిఫ్ట్ ఇస్తానన్నాడు కదా, ఇచ్చే వరకునే ఉన్నాడు అంతే. ఆ నైట్ స్నానం చేశాడో భోజనం చేశాడో నిద్రపోయాడో కూడా తెలియదు. ఏమండి నీ టైం అయిపోయింది ఇంక పోతాను అంటే ఇంక స్నానం ఎక్కడ ఉంటుంది, భోజనం ఎక్కడ ఉంటుంది, నిద్ర ఎలా వస్తుంది? ఇతగాడు చేసింది ఏమన్నా మామూలు కనకార్యాలా? ఏమండి మూడు విషయాలు క్లియర్ అయిపోయాయి. ఇతని సినిమా ఏమండి బాగా కనబడుతుంది క్లియర్, ఇంకెక్కడ మబ్బులేదు, బ్లర్ ఎఫెక్ట్లు ఎక్కడ లేవు, ఇంకా అంత బాగా కనబడుతుంది పిక్చర్. అయిపోయిందిరా బాబు నా పని అనుకున్నాడు. సర్లే నేను ముందుగా చాటించాను కదా,
నా మాటను ఈ మాటనైనా నిలబెట్టుకుని పోవాలనుకున్నాడేమో మరి. దానియేలు గారికి చేయాల్సినటువంటి మర్యాదలు చేసేసాడు. ఆ నైట్ మర్డర్ జరిగిపోయింది, ఉదయానికి న్యూస్ వచ్చింది మన రాజుగారు చచ్చిపోయాడు. ఎలా? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకుండగా ఏం జరిగిందో అలాగని సూసైడ్ చేసుకోలేదు, చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు మరి తెలియదు. హతుడాయను ఎవరు చంపేశారు ఏమండి. తర్వాత మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెను. మళ్ళీ కొత్త రాజు వచ్చేసాడు ఏమండి. దర్యావేషు అనేటటువంటి రాజు 62 ఏళ్లకు పీఠాన్ని అధిష్ఠించాడండి. బబులూను సామ్రాజ్యాది నేత మారిపోయాడు. ఇంతకుముందు నెబుకద్నెజర్ అన్నాం, అతని చరిత్ర క్లోజ్ అయిపోయింది. బెల్షాస్సర్ అన్నాం, అతని చరిత్ర కూడా క్లోజ్ అయిపోయింది. ఏమండి చూసారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రాజులకే వచ్చాయి, మరి మనకు రావా? ఏమండి ఈరోజు ఎక్కువ మంది యవనస్తులు నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే గర్వమే. ఎవరి మాట వినరు, కాలేజీలో లెక్చరర్స్ మాట వినరు, స్కూల్లో టీచర్స్ మాట వినరు, ఇంటి దగ్గర తల్లిదండ్రుల మాట వినరు, ఎవరి మాట వినరు, గర్వం. అలాగని ఓన్లీ యవనస్తులే కాదు, ప్రతి మనిషి జీవితాన్ని అద్దలాకుతలం చేసేది గర్వం. దేవుడు ముందుగానే చెప్పాడు కదా, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇద్దరి రాజుల చరిత్రలో ఇదే చూసాం మనం. వారి నాశనానికి ముందు గర్వమే నడిచింది, వారి పడిపోవడానికి ముందు అహంకారమైన మనసే నడిచింది. దేవుడు ప్రతి ఒక్కరి లెక్క ముగించేస్తాడు. ఆయన టైం ఇస్తాడు, ఆ టైంలో కనుక సెట్ అవ్వకపోతే ఆయన మొత్తం లేపేస్తాడు. రాజుల చరిత్రే ఏమైపోయిందండి, గర్వహృదయులే నాశన పాత్రులు. అబ్సల్యూట్లీ అదే జరిగింది. రాజుల జీవితాలలోనే అలా జరిగితే మరి మన జీవితంలో జరగదు అనుకోవడం పొరపాటండి. మనం క్రైస్తవులుగా ఉన్నాం మంచిదే, క్రీస్తును అంగీకరించాం, సంఘంలో చేర్చబడ్డాం, పరిశుద్ధులుగా ఉన్నాం, దేవుని పిల్లలు అంటున్నాం, ఎన్నైనా అనుకోండి, కానీ మన హృదయంలో కనుక గర్వం వస్తే కనుక మన జీవితాలు కూడా అస్టర్ఫ్లాప్ అయిపోతాయి, నాశనానికి వెళ్ళిపోతాం. అంటే భూమి మీద బాగా దర్జగానే బ్రతికేయచ్చేమో, కానీ చనిపోయిన తర్వాత మాత్రం దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. చనిపోయిన తర్వాత నిన్ను త్రాచులో తూగిరా, మనం ఎలా కనబడాలి దేవుని దగ్గర, తేలిగ్గా ఉన్నావా? ఏమండి కేజీ బెల్లం కొనుక్కోవడానికి వచ్చారనుకోండి, అరకేజీ ఇచ్చేసి కేజీ అన్నారనుకోండి, కుదురుతుందా? అరకేజీ లెక్క వేరు, కేజీ లెక్క వేరు. కొలత కొలమానం. అలా దేవుడు కూడా మన భక్తి జీవితాన్ని తూస్తాడంటండి. మరి తూచినప్పుడు మనం ఎలా ఉండాలి? భక్తి జీవితం దేవుడు కోరుకున్నట్టుగా ఈక్వల్గా దేవుడి మనసును గెలిచేవారుగా ఉండాలి. దేవుడు మన జీవితంలో మన లెక్కలు కూడా ముగిస్తాడంటండి. దేవుడు లెక్క ముగించేసరికి మన లెక్క దేవుని నమ్మకమైన బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలుపు అందుకునేలా ఉండాలి. ఏమంటే కష్టపడి పిల్లలకు పాఠాలు చెప్తారు టీచర్స్, ఎగ్జామ్స్ వస్తాయి, పిల్లలకి మంచి మార్కులు వచ్చాయి అనుకోండి, ఆ పిల్లల్ని ఆ యొక్క టీచర్స్ అప్రిషియేట్ చేస్తారు, భలే చదివారా, బాగా చదివారా, నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందుకున్నావు, నీకు మంచి లైఫ్ ఉంటుందని వారు ఆశీర్వదిస్తారు. తల్లిదండ్రుల మాటను వింటే మనల్ని కూడా మన తల్లిదండ్రులు అలానే ఆశీర్వదిస్తారు. ఏమండి దేవుని మాట వింటే దేవుడు కూడా మనకి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు. గర్వహృదయంతో కనుక ఏమండి విర్రవీగామనుకోండి, పాతాళానికి తొక్కేస్తాడు. రాజుగారికి దిక్కు లేదు ఇక్కడ, మనము లెక్క చెప్పండి దేవునికి. ధనవంతుడికే దిక్కు లేదు అక్కడ, యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమండి లాజరు ధనవంతుడి సందర్భాన్ని ఆలోచన చేస్తే ధనవంతుడికే దిక్కు లేదు అక్కడ, మనము లెక్క. కనుక ఏమండి గర్వహృదయం మనకొద్దు. దేవుని పిల్లలుగా సాత్వికమైన మనసుతో మన దేవుని మనసును గెలుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, ఇప్పటి వరకు నాయన మీ యొక్క సన్నిధిలో గర్వహృదయులే నాశన పాత్రలు అనేటటువంటి అంశంలో తండ్రి బెల్షాస్సర్ యొక్క జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనల సమాహారాన్ని తండ్రి మేము నేర్చుకున్నాం తండ్రి. దీనిని బట్టి తండ్రి మా యొక్క హృదయంలోనికి గర్వం అనేది ఏ కోశనా చేరకూడదు తన్న ఆయన తండ్రి. అట్టి మంచి మనస్సాక్షిని కలిగి మీకు ప్రియులైన పిల్లలుగా తండ్రి భూమి మీద బ్రతికి
అనేకులను తండ్రి మీ మార్గంలో నడిపించి యోధులుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తారని నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మీ కిలువ నియమంతో బ్రతిమలాడి వేడుకుని ఆడుచున్నాను పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి.